బుధవారం రోజున వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన టిఆర్ఎస్ సభలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మంత్రి కె తారక రామారావు తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని వేములవాడకు చెందిన పలువురు భారతీయ జనతా పార్టీ నేతలు పేర్కొన్నారు. దీనికి నిరసనగా వేములవాడ పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు సంతోష్ బాబు ఆధ్వర్యంలో మంత్రి కె తారక రామారావు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రపంచం మెచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమని ప్రజలను వంచిస్తున్న టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్పై ఇష్టారీతన వ్యాఖ్యలు చేస్తే ఎక్కడికక్కడ మంత్రిని అడ్డుకుంటామని పేర్కొంటూ తెలంగాణ సమాజం ఆయనను క్షమించదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అన్నారం శ్రీనివాస్, రూరల్ మండల కార్యదర్శి ప్రవీణ్, పట్టణ ప్రధాన కార్యదర్శి హనుమన్లు, జంగం వంశీ, రామతీర్థపు హరీష్, రేగుల రాజ్కుమార్, మనోజ్ కార్యకర్తలు ఉన్నారు. టిఆర్ఎస్ తాగుబోతుల రేపిస్టుల సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ గారు ఉన్న వరంగల్ సభలో మరి అసహనంతో తెలంగాణలో ప్రజలు టిఆర్ఎస్ను చీత్కరిస్తున్నారని ఒక రకమైన బాధతో మన ప్రపంచం మెచ్చినటువంటి మహానేత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై ఇష్టం వచ్చినట్టు మరి తన తాహతకు మించి అసభ్య పదాలతో మాట్లాడిన మాటలను మరి తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు వేములవాడ పట్టణంలో మరి కేటీఆర్ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అయ్యా కేటీఆర్ గారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మరి అటు ఒక రకంగా అభాగ్యులను చంపుకు తినడం, మరి ఇక్కడ తల్లి కొడుకులను వేధించడం, అదేవిధంగా అమ్మాయిలపై అత్యాచారాలు చేయడం, మరి ఇటు ఇసుక మాఫియా నడపడం, ఈ విధంగా తెలంగాణను ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. ఇది మీ కళ్ళ కనబడకుండా మరి మీరు అది కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారిపై మాట్లాడినటువంటి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ, మీరు ఇలాంటి పదజాలం చేసినట్టయితే మిమ్మల్ని రానున్న రోజుల్లో ప్రజలతో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకుంటారని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ రోజున వరంగల్ సభలో మంత్రివర్యులు కేటీఆర్ గారు చేసినటువంటి పదజాలం ఏదైతే ఉందో వారు మరొకసారి ఆలోచించుకోవాలి. తన స్థాయి ఏంది అనేది గుర్తించుకొని మాట్లాడితే బాగుంటుంది. నీకు అసలే చాలా మంచి మంచి ముద్దు ముద్దు పేర్లు ఉన్నాయి. రకుల్ రావు అని, రామారావు అని, ఇంకేమేమో చాలా పేర్లు నీకైతే ఉన్నాయి. మరొకసారి మా నోటితో మీరు అనిపించుకునే దుస్థితి కల్పించుకోవద్దని తెలియస్తూ, నువ్వు ఎన్ని కుట్రలు కానీ ఎంత విష ప్రచారం మా బీజేపీ ప్రభుత్వంపై కానీ మా మోడీ గారిపై కానీ చేసినట్టయితే ప్రజలు సహించరు. ప్రజలే ఇలా ఆక్రోశంతో ఉన్నారు. ప్రపంచం మెచ్చిన నేత నరేంద్ర మోడీ గారు మరి కాలు కోటి కూడా నువ్వు సారిపోవు బిడ్డ. మరొకసారి నీ స్థాయికి మరొకసారి నువ్వు ఎంబడే క్షమాపణ చెప్పాలి. ఈ యొక్క తెలంగాణ ప్రజలకు కూడా నువ్వు క్షమాపణ చెప్పాలి. మోడీ గారిని కించపరిస్తే ఈ తెలంగాణ సమాజాన్ని కూడా నువ్వు కించపరిచే అని చెప్పి మేము మరొకసారి హెచ్చరిస్తూ, భవిష్యత్తులో కూడా మరొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడినట్లయితే బిడ్డ ఉరుకురుకిచ్చి నిన్ను కొట్టే రోజులు వస్తాయి. మనం కూడా చెప్పినాం, ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాం. నీ యొక్క నాయకులే, నీ పార్టీ కార్యకర్తలే రేపు నిన్ను ఉరికిస్తారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు వేములవాడ పట్టణం మరియు రూరల్ పక్షాన దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేయడం జరిగింది. భారత్ మాతాకి.